గుడ్ మార్నింగ్ అంకుల్. మార్నింగ్. మళ్ళీ ఎక్కడ? ఓకే, నాన్నగారు మంచి మర్డర్ మిస్టరీలు ఏమైనా ఉంటే తెమ్మన్నారు. ఏ, మీ అమ్మతో పడట్లేదా వాడికి? గుడ్ వన్. హాయ్. హాయ్. సినిమాకి వెళ్దాం, వస్తావా? ఇప్పుడా? రావా. థ్యాంక్స్. యాక్చువల్గా నేను ప్రకాష్ వెళ్తున్నావు, నేను నడకపోతే ఫీల్ అవుతావు అని ఊరికే అడిగానంతే. వస్తానే, బాయ్. హాయ్. మీరు కూడా ఇలా బ్రేక్ వస్తారా? సర్ప్రైజ్. మీకు ఇక్కడ మెంబర్షిప్ ఉందా? మెంబర్షిప్? ఎప్పటి నుంచో. రేపు వచ్చేటప్పుడు ఫోటో తీసుకొస్తే మెంబర్షిప్ కార్డ్ ఇస్తాం. ఎందుకు రా అంత పెద్ద పుస్తకం? నీకేదో అర్థం అయిపోయినట్టు. ఇది నా టెక్స్ట్ బుక్. క్యూట్ బాయ్. మీకు పిల్లలంటే ఇష్టమా? చాలా. మీకెంతమంది పిల్లలు? నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదండి. ఇంకా అవ్వలేదా? ఏంటి ప్రాబ్లం? అంటే బేసిక్గా నాకు పెళ్ళంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి. ఏ ఏ అంటే పెళ్ళి అనేది 5-star హోటల్లో డిన్నర్ చేయడం లాంటిది. తినేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ బిల్లు కట్టేటప్పుడు బాధగా ఉంటుంది. అంటే? అర్థం కాలేదా? ఈసారి స్ట్రేట్గా చెప్తాను. పెళ్ళి అనేది గేదెని పెంచడం లాంటిది. పాలు పితికేటప్పుడు ఆనందంగా ఉంటుంది, కానీ పేడేటప్పుడే చిరాగ్గా ఉంటుంది. అంటే? నిజం చెప్పాలంటే నాకు అంత క్లియర్గా లేదు. దయచేసి డిస్కషన్ ఇంత ఆపేద్దాం ప్లీజ్. నేను వెళ్ళొస్తాను. ఓకే, నేను వస్తున్నాను. చదువుకో. హలో, ఇవాళ మేనేజర్ గారు రావడానికి లేట్ అవుతుంది మేడం. ఉంటా మేడం, చెప్పండి సార్. టైం అయిపోయింది రే సీను. సార్ కృష్ణవేణి, నీ మేకు మర్చిపోయినట్టున్నావు. ఎక్కడ పడితే అక్కడ పట్టుకో, గుచ్చుకుంటుంది, పట్టుకో. దొంగసొచ్చినాడు, వీడికి వెనకాల కూడా కళ్ళున్నాయి. రే, నేను బయటకు వెళ్తాను, మేనేజర్ అడిగితే బాత్రూమ్కి వెళ్ళారని చెప్తాను. గుడ్. ఎప్పుడు వస్తాను అడిగితే రేపు పొద్దున వస్తారని చెప్తాను. సబాష్, బాగా డెవలప్ అయ్యవరా. నీకు ఎప్పుడైనా 50-100 కావాలంటే నన్ను అడుగు. ఓ, అంది వన్ సార్. ఎప్పుడైనా రా, ఇప్పుడు కాదు. ఎట్లా కాదు. It's okay, it's okay. Thank God, time coaches and... Hey, Malli! Hey, Malli! పార్క్ చేసి త్వరగా రా మల్లి. నువ్వు ఇక్కడే ఉండే, జస్ట్ 30 నిమిషాల్లో వచ్చేస్తాను ప్లీజ్. ఏ, నువ్వు ఇలా రోజు ప్రకాష్ని కలవటం తప్పు కదూ. తప్పే, అందుకే ఇవాళ రాజేష్ ని కలుస్తున్నాను. బాయ్. సార్ సార్, 1 రూపాయి సార్. రేలో. సార్ సార్ ప్లీజ్ సార్, 1 రూపాయి ఇవ్వండి సార్. సార్ ప్లీజ్ సార్, 1 రూపాయి ఇవ్వండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. ఏంట్రా, ఏంటి, ఎందుకు వెళ్ళరా నీకు? నేనేమైనా అప్పునానా? వడ్డీ అడిగినట్టు అడుగుతావండి నువ్వు. ఒక్క రీజన్ నీకు ఎందుకు డబ్బు ఇవ్వాలో చెప్పరా, నేను ఇస్తాను. నాతో పెట్టుకోకు. ఎలా సార్? నీకేం కావాలి? పుల్లయ్య సార్, మ్యాంగో ద్రాక్ష కూడా ఉంది సార్. మంచిది, ఏదో ఒకటి తీసుకోండి సార్, బాగుంటుంది. నాకు అక్కర్లేదయ్యా. ఒక్కటి 2 రూపాయలు సార్. డబ్బులు లేక కాదు, ఇష్టం లేక.
రోడ్లుడిచి చీపురుపులకు ఐస్ ముక్క పెట్టేసి దాని మీద రంగులు జల్లేసి అమ్మేస్తే తినేయడానికి నేను చనిపోలేను అనుకున్నావా? ఇంకోసారి నువ్వు బీచ్లో కనిపించావో ఎసుకులు వేసి తొక్కేస్తాం జాగ్రత్త. ఎలా చాలా మందిని చూశాను లోయ. అరే మీరు కూడా ఈ బీచ్కి వస్తారా? ఇంకెన్ని బీచ్లు ఉన్నాయి వైజాగ్లో? కరెక్ట్. చీకటి పడుతుంది, మీరు ఇంటికి వెళ్ళలేము? ఎవరి కోసం వెళ్ళాలి? ఏ మీకెవరు లేరా? లేకే ఓ అన్నయ్య వదిన ఉన్నారు. వాళ్ళ 6 ఏళ్ళు కాపురాని ఫలితంగా 7 ఏళ్ళు పాప కూడా ఉంది. అదేంటి? ఓ సారీ, వాళ్ళ 7 ఏళ్ళు కాపురాని ఫలితంగా 6 ఏళ్ళు పాప కూడా ఉంది. వాళ్ళకి మీకు పడదా? నూను, వాళ్ళల్లో వాళ్ళకే పడదు. అన్నయ్య కోపం ఎక్కువ, వదినకి బలం ఎక్కువ. సో న్యాచురల్గా వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఎక్కువ. అరే మాట్లాడితే విడాకులు అంటారు, కన్న కూతురు భవిష్యత్తు ఏమైపోతుందో కూడా ఆలోచించరు. అది ఇల్లు కాదండి, 900 స్క్వేర్ ఫీట్ నరకం. ఐమ్ సారీ. మీరేం చేస్తారులేండి? లాకెట్ బాగుందండి. ఓ ఇది లాకెట్ కాదండి, ఆంజనేయ స్వామి తాయిత్తు. చిన్నప్పుడు నా ఒంట్లో బాగోపోతే మా అమ్మ కట్టింది. ఇది పట్టుకొని ఏం అడిగినా సరే వెంటనే ఇచ్చేస్తాడు. వెరీ పవర్ఫుల్. అందుకే ఇది మాత్రం నేను ప్రాణం పోయినా తీను. ఐస్ క్రీమ్ తిన్నా? ఓకే ఇప్పుడే తీసుకొస్తాను. 2 ఐస్ క్రీమ్ ఇవ్వయ్యా. నేను అమ్మను. ప్లీజ్ అండి. రోడ్ రూట్ చేసిన చీపురు పుల్లలకి రంగులే అమ్ముకుంటున్నా సార్, తింటే మీ ఆరోగ్యం పాడైపోతుంది సార్. ఇందాకన్నా మాటలు మీరు మనసులో పెట్టుకున్నట్టున్నారు. అవతల ఆడపిల్ల దగ్గర పరుగు పోతున్నాయా? నా దగ్గర లేవు. 10 రూపాయలు ఇస్తానయ్యా. సారీ. పోనీ 20 కుదరదు. ఫైనల్ 50. అలా కాదు, మిగతా 50. ఒక్కటి 50. ఇదిగోండి పుల్ల ఐస్, తినండి. బాగుంది కదా? చాలా బాగుంది. మేడం మేడం ప్లీజ్ మేడం, 1 రూపాయి మేడం. నాలాగే మీది కూడా జాలిగుండే అండి, ఇంతక ఇచ్చాను అబ్బాయికి. ఏ తల్లి కన్ను బిడ్డ. దొరికిపోయాను. ఎంత? 100. ఏదో కూతురు ట్యూషన్ ఫీజు కట్టాలంట. ఎంత కంట్రోల్ చేసుకున్నా నెలకు 2-3 వేలు ఇలా చారిటీకి వెళ్ళిపోతుందండి. ఏదో దేవుడు మనకిచ్చిన దాంట్లో. యూఆర్ గ్రేట్. థ్యాంక్ యూ. ఇంకా నా ఫ్రెండ్ వచ్చేలా లేదు, నేను వెళ్ళేస్తాను. నో, నేను డ్రాప్ చేస్తానండి. పర్వాలేదు, మీరు రండి, బైక్ పట్టుకోండి. ప్లీజ్ ప్లీజ్ రండి, ఎక్కడ? ఓకే, నేను అంటే వెళ్తున్నాను. థ్యాంక్స్. గురుగారు అమ్మాయిని ఒకసారి వెనక్కి తిరిగేలా చేయండి ప్లీజ్. 1, 2, 3. ఎస్. ఏంటి మీ బ్యాగ్? మేడం టీ. ఏంటి అకౌంట్స్? అక్కడ పెట్టు. ఎన్ని రోజులు పనిచేస్తున్నావు? రే శను. ఏంటి సార్? రే ఓ రేజరు, ఓ ఫెయిర్ అండ్ లవ్లీ శాంపిల్ ప్యాకెట్ తీసుకొని మన బాత్రూంలో పెట్టు. అమ్మాయి తెల్లగా ఉంటుందా సార్? ఎలాగని పెట్టావరా? లేకపోతే మీరు ఇంత ఖర్చు పెట్టి ఫెయిర్ అండ్ లవ్లీ ఎందుకు కొంటారండి? నీతో ఇదేరా ప్రాబ్లం, సెంటీమీటర్ చనువిస్తే కిలోమీటర్ దూసుకెళ్ళిపోతావు. సార్ ఆ అమ్మాయి అందంగా ఉంటుందా సార్? అందమా? ఐశ్వర్య రాయని కరీనా కపూర్ని మిక్సీలో వేసి ఓ పొగంట తర్వాత తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందిరా. అంత మిక్చర్ అయితే మనల్ని చేసుకుంటుంది అంటారా? చూద్దాం, చేసుకుందాం మన అదృష్టం. చేసుకోలేదా? ఆ అమ్మాయి అదృష్టం. అంటే ఆ అమ్మాయితో మాట్లాడారా అని? మాట్లాడ్డామా? నిన్న ఇద్దరు బీచ్లో కలిసి ఐస్ క్రీమ్ తిన్నాం, ఇవాళ కూడా కలుస్తాం, ఏదో ఒకటి తింటాం. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు సార్? ఎలాగంటే బై బర్త్ నాకున్న తెలివితేటలు వాడి. నిన్న మల్లేశ్వరి దగ్గర నా బ్యాగ్ వదిలేసాగా. ఏయ్ సెకండ్ క్లాస్ చదువుతున్నాం, 8 నుంచి 9 తీయాలంటే పక్క నుంచి ఒకటి అప్పు తీసుకోవాలని తెలీదు? నువ్వు కదా డాడీ అప్పు తీసుకోవడం తప్పని చెప్పావు. ఈ తెలివితేటలకేం తక్కువ లేదు, నోరు మూసుకుని హోంవర్క్ చేయి. ఎక్స్క్యూజ్ మీ, వరప్రసాద్ గారు అన్నయ్య మీరేనా? నిన్నేమైనా చేశాడు వాడు? నిన్న మా ఇంటి దగ్గర ఈ బ్యాగ్ మర్చిపోయారు. మీ ఇంటికి ఎందుకు వచ్చాడు? మీ ఇంటికి రాలేక. మీరు బయలుదేరుతున్నారా? అవును. మీతో ఒక నిమిషం మాట్లాడచ్చా? సారీ నా బస్సు టైం అవుతుంది. ఒక బస్ మిస్ అయితే ఇంకో బస్ దొరుకుతుందండి, కానీ ఒక జీవితం పోతే ఇంకో జీవితం దొరకదు.
కొటేషన్ కరెక్టే, కానీ ఎవరి జీవితం? అన్నీ తెలుసు, ఎందుకండి అనవసరపు పట్టుదలలు? పట్టుదల కాదమ్మా, పంక్చువాలిటీ. టైం గడపతే పని అవదు. ఒక పని అవ్వకపోతే ఇంకో పని చేసుకోవచ్చు, కానీ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి. మీ భార్య జీవితంతో ఆడుకునే హక్కు మీకెవరిచ్చారు? నేను దాని జీవితంతో ఆడుకోవడం, అదే నా జీవితంతో ఆడుకుంటుంటుంది. ఇంకా ఎందుకు దాస్తారండి? ఆవిడ చూడండి ఎలా ఏడుస్తున్నారు. ఏమే ఏడుస్తున్నావా? లేదండి, ఉల్లిపాయలు తరుగుతున్నాను. అబద్ధాలు చెప్పకండి, ఆడపిల్లలు పుడతారు. ఛాన్స్ లేదమ్మా, ఆపరేషన్ చేయించేశాను. టాపిక్ డైవర్ట్ చేయకండి. చూడమ్మా, అసలు నువ్వు ఎవరు? మా ఇంటికి ఎందుకు వచ్చావు? నీకేం కావాలి? మీరిద్దరూ సుఖంగా ఉండడమే నాకు కావాలి. మేము అలాగే ఉన్నామే. లేరు, నాకు వరప్రసాద్ అంతా చెప్పాడు. కనీసం ఆ పసిపిల్ల మొహం చూసైనా మీరిద్దరూ కలిసి ఉండలేరా? అయినా విడాకులు తీసుకుని ఏం సాధిస్తారండి మీరు? విడాకులా? ఏంటే ఇంత బుద్ధిగా చదువుకున్నావు, మీ బాబురే లేదా? ఇదిగో చోకో బార్. బార్ అంటే ఇంత బార్గా ఉండాలి. సరే పెట్టుకో. వదినే, అర్జెంటుగా వేణీలు పెట్టు. వరప్రసాద్ గారు స్నానం చేసి బయటకు వెళ్తారు. పెట్టకపోతే? స్నానం చేయకుండానే వెళ్తారు. ఏంటి అంత సీరియస్గా ఉన్నారు? ఏంటన్నా రౌడీ పెదవలాగా మెళ్ళు బెల్ట్ వేసుకుని తిరుగుతున్నావు. మల్లీశ్వరి వచ్చిందా? నువ్వు ఊరెళ్తానన్నట్టున్నావు. పోస్ట్పోన్ చేసుకున్నాను, చిన్న పని ఉంది, బయటికి వెళ్ళొస్తాను. నువ్వు కూడా పోస్ట్పోన్ చేసుకో. వదిన ఎదురుకుంటే మనం కూడా పడితే బాగుంటుందేమో. పర్లేదు, బాగానే ఉంటుంది. డాలీ భయపడుతున్నానయ్య, ఈ బెల్ట్ అదే ఇచ్చింది. ఏదో చిన్నపిల్లాడిని అందుకేనా పెద్ద పెద్ద అబద్ధాలు.